నాకు ఈ ఛానల్కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది ఈ వాట్సాప్ గ్రూప్లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్కి అలాగే ఎడ్యుకేషన్కి సంబంధించిన న్యూస్ అయితే నేను అయితే ఇక్కడైతే పోస్ట్ చేస్తాను అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్లో కానీ వాట్సాప్ గ్రూప్లో కానీ జాయిన్ అవదాల్చుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ఆ డిస్క్రిప్షన్లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్లోనైతే జాయిన్ అవ్వచ్చు హాయ్ ఫ్రెండ్ వీళ్ళు నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో ఏపీఈ సెట్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ ఈ సెట్ రెండు వేల ఇరవై నాలుగు కామన్ ఇంట్రెస్ట్ టెస్ట్ అనేది ఎవరు రాస్తారు ఎందుకు రాస్తారు అనే విషయం అయితే ఇప్పుడు మనం చూసుకుందాము ఎవరైతే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవదాల్చుకున్నారో ఫార్మసీలో జాయిన్ అవ్వాల్చుకున్నారో వాళ్ళైతే ఈ ఎగ్జామ్ అయితే రాయడం జరుగుతుంది అయితే ఈ ఎగ్జామ్ రాయడానికి సో వాళ్ళకు ఉండే క్వాలిఫికేషన్ ఏముండాలంటే డిప్లొమా హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్ లేదంటే టెక్నాలజీలో డిప్లొమా చేసి ఉండాలి లేదంటే బీఎస్సీ మ్యాథ్స్ డిగ్రీ చేసి ఉండాలన్నమాట వీళ్ళైతే ఈ ఎగ్జామ్ రాయడానికైతే అర్హులు అనమాట అయితే ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాసినట్లయితే ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్లో జాయిన్ అవ్వడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది ఇది దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట సో ఇప్పుడు దీనికి సంబంధించి మనం ఇంపార్టెంట్ డేట్స్ ఏమున్నాయి అనే విషయాలు అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాకు దగ్గర రిక్వెస్ట్ ఉన్నాయి అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబర్ మీద అయితే పెంచండి ఇలా మీరు రెడ్ కలర్ మీద సబ్స్క్రైబర్ని చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది వచ్చేసి దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అనమాట సో ఇప్పుడు ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము ఇక్కడ చూడండి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ ఇందా న్యూస్ పేపర్ అని ఉంది సో మనకు పద్నాలుగో తారీఖునైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అనమాట అంటే మనకు మార్చి పద్నాలుగో తేదీనైతే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది అలాగే కమౌన్స్మెంట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసేసి మార్చి పదిహేనో తేదీ నుంచి అయితే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అయితే వాళ్ళు అయితే తీసుకుంటున్నారనమాట అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీ వితౌట్ లేట్ ఫీతో అప్లికేషన్లు అనేది ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసేసి మనకు ఏప్రిల్ పదిహేనో తేదీనైతే చివరి తేదీకి అయితే వాళ్ళు ప్రకటించడం జరిగిందనమాట సో అంతేకాకుండా ఏప్రిల్ పదిహేనవ తేదీ దాటిపోయిందనుకోండి వాళ్ళు ఏం చేయాలంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీ ఈ రెండు కలిపేసేసి మనం ఏప్రిల్ ఇరవై రెండో తేదీ వరకు అయితే మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట ఈ డేట్ కూడా దాటిపోయింది అనుకోండి రెండు వేలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఛార్జెస్తో మనం ఏప్రిల్ ఇరవై తొమ్మిదో తారీఖు వరకు మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట ఒకవేళ ఏప్రిల్ ఇరవై తొమ్మిది కూడా దాటిపోయిందనుకోండి మనం ఐదు వేల రూపాయలు ప్లస్ రిజిస్ట్రేషన్ ఫీతో మనం అయితే మే సెకండ్ని అయితే అప్లికేషన్లు అయితే సబ్మిట్ చేసుకోవచ్చు అనమాట ఆన్లైన్ ద్వారా సో మనం మే సెకండు వరకు అప్లికేషన్ ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసుకోవాలంటే మనం అయితే ఫైవ్ థౌజండ్ రూపీస్ అయితే పే చేయవలసి ఉంటుందన్నమాట అలాగే మనం అప్లికేషన్లు అనేది ఆన్లైన్ ద్వారా సబ్మిట్ చేసిన తర్వాత ఆ అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే అంటే అప్లికేషన్ అనేది మనం సరిగ్గా ఫిల్ చేయలేదు అనుకోండి లేదంటే ఏమైనా తప్పులు ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకుంటాకి దాన్ని సరి చేసుకోవాలంటే మనం ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ నుంచి ఏప్రిల్ ఇరవై ఏడవ తేదీ వరకు అయితే మనం ఆన్లైన్ ద్వారా అప్లికేషన్లు అయితే ఏమైనా కరెక్షన్స్ ఉంటే చేసుకోవచ్చు అనమాట అయితే మనకు హాల్ టికెట్స్ అనేది వెబ్సైట్ ద్వారా ఎప్పటి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు అంటే మనం మే ఫస్ట్ అయితే ఆన్లైన్ ద్వారా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట అయితే డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ మనం చూసుకున్నట్లయితే మనకు ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసేసి ఎనిమిది ఐదు అంటే మనకు మే ఎందో తేదీనైతే ఎగ్జామినేషన్ అయితే ఉంటుందన్నమాట సో ఈ ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటుందనేది ఇప్పుడు మనం చూద్దాము సో ఈ ఎగ్జామినేషన్ వచ్చేసేసి మనకు ఏప్రిల్ ఎనిమిదే అనుకున్నాం కదా ఈ ఎనిమిదో వచ్చేసేసి అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ అలాగే బయోటెక్నాలజీ బీఎస్సీ మ్యాథమెటిక్స్ సిరామిక్ టెక్నాలజీ కెమికల్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ వీటిలో ఎవరైతే జాయిన్ అవదాల్చుకున్నారో వీళ్ళు మే ఎనిమిదో తేదీన మార్నింగ్ తొమ్మిది గంటల నుంచి ఆఫ్టర్నూన్ పన్నెండు గంటల వరకు అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఉంటుందన్నమాట లేదనుకోండి అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మెటలాజికల్ ఇంజనీరింగ్ మైనింగ్ ఇంజనీరింగ్ ఫార్మసీలో ఎవరైనా జాయిన్ అవదలుచుకున్నారనుకోండి వాళ్ళైతే ఈ ఎగ్జామ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు రాయవలసి ఉంటుందంటే మధ్యాహ్నం రెండున్నర నుంచి ఐదున్నర వరకు అయితే వాళ్ళకి ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం ఎగ్జామ్ రాసిన తర్వాత సో మనం రాసిన ఎగ్జామ్ అనేది కరెక్ట్గా రాసామా లేదా అనే దానికి సంబంధించి వాళ్ళైతే ఒక ప్రిలిమినరీ కీని అయితే రిలీజ్ చేయడం జరుగుతుందనమాట ఆ ప్రిలిమినరీ కీలో మనం ఎగ్జామ్ అనేది సరిగ్గా రాసామని లేదనేది అక్కడ చెక్ చేసుకోవచ్చు అనమాట అంటే మనం ఏబీసీడీలు పెడతాం కదా అవి కరెక్ట్గా పెట్టామా లేదనేది ఈ ప్రిలిమినరీ కీలో అన్నీ వాళ్ళైతే ఆన్సర్లు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట అలాగే లాస్ట్ డేట్ ఆఫ్ రిసీవింగ్ అబ్జెక్షన్స్ ఆన్ ప్రిలిమినరీ కీ అనమాట ఒకవేళ ప్రిలిమినరీ కీలో కూడా ఏమైనా తప్పులు ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేయాలంటే మనం మే పన్నెండవ తేదీనైతే మనం వాళ్ళకైతే తెలియజేయవచ్చు అనమాట అంటే ఎవరైతే ఎగ్జామ్ పెట్టారో వాళ్ళకైతే మనం తెలియజేయవచ్చు అనమాట ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో మనం ఏపీ ఈ సెట్కు సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఎలా ఉంటాయి ఏంటి అనే విషయాలు అయితే తెలుసుకున్నాము ఇది ఫ్రెండ్ ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రచండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి నాకు తప్పనిసరిగా ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి ఈ వీడియో ఎంత ఫ్రెండ్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్